नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ గుంటూరు జిల్లా వెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేసిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన ఆధ్వర్యంలో రైతులు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైటాయించి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి బస్తాకు 1450 రూపాయల చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతు భరోసా కేంద్రాలలో దళారీ వ్యవస్థ నడుస్తుందని ఎరువులు రైతులకు సక్రమంగా అందించడం లేదని సుబాబులు జామాయులు పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే మిర్చి రైతులు సైతం నల్లతామర పురుగుతో భారీ నష్టాలు చవిచూశారని వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ధాన్యం బస్తాలు రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ అనిల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు मुख्यमंत्री ఎందుకంటే 1450 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తామని 1100 లోపు పడుతున్నారు దళార్లు బాగుపడుతున్నారు రైతుల దగ్గర ముందే దళార్లు రిజెక్ట్ చేసినాయి అని చెప్పేసి కొనుక్కొని వాళ్ళు దళార్లు ఎక్కువ రేటు కమ్ముకుంటున్నారు ఇది వాస్తవం జరుగుతున్న వాస్తవం రైతుల దగ్గర 1450 కొని 1450 కమ్ముకునే వాళ్ళు దళార్లు అట్లా చాలా మంది రైతులకి తేమ శాతం 5 అని చెప్పేసి సాకులు చూపించి రైతుల దగ్గర కార్డు సౌకర్యం కొట్టున్నారు దానివల్ల రైతులు నష్టాలకు గురైపోయారు అసలే దిగుబడి తక్కువ వచ్చింది ఈ సంవత్సరం వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అలాగే నల్ల తామర పురుగు వచ్చింది దానివల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఎకరానికి 120,000 నష్టపోయారు కాబట్టి ఎకరానికి 100,000 రూపాయలు నష్టపోతున్నారు అని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అది మీరు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం